శ్రీ కథాసుధా ఛానల్ కు స్వాగతం మరిన్ని కథల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అందరికి నమస్కారం అండి ఎలా ఉన్నారు నా పేరు దేవి నా ఛానల్ చూస్తున్నప్పుడు ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ భయంకర్ కలం పేరుతో రాసిన శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారి నవల కాలసర్పం 5వ ఎపిసోడ్ ఇంతవరకు జరిగిన కథ రంగయ్యను పోలీసులు అరెస్ట్ చేస్తారు ఈశ్వర్ బాబు అనే పేరుతో ఉన్న సింగు రంగయ్యను అరెస్ట్ చేయిస్తాడు ఇంకా ప్రస్తుతంలోకి వెళ్దామా వెలుపల రెండు కార్లు ఆగి ఉన్నాయి ఒకదానిలో ఇంకా కొందరు పోలీసులు తుపాకులు పట్టుకొని ఉన్నారు వారిలో ఒకడుగా ఉన్న ధర్మారావును చూసి రంగయ్య పళ్ళు కొరికాడు సంగీతం సింగు వచ్చి ధర్మారావు పక్కన కూర్చున్నాడు బంధించి తీసుకురాబడిన రంగయ్య తుపాకుల మధ్యలో కూర్చోబెట్టబడ్డాడు 5 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాక కూడా నీకు బుద్ధి రాలేదా రంగయ్య మళ్ళీ ఎప్పటి ఆటే సాగించావా ఈసారి పెద్ద కుంటకే ఎసరు పెట్టావు అవునులే రాధమ్మతో ఆ మాత్రం సంబంధం లేకపోతే నీకేం పట్టింది పిల్లల తల్లి దానికి బుద్ధి లేకపోయింది వంశానికి ఎంత అగౌరవం ఎంత అపఖ్యాతి ధర్మారం అంటున్న మాటలు విని రంగయ్య సహించలేకపోయాడు ఆ ఏమంటున్నావు రంగయ్య క్రోధంతో లేవబోయినప్పుడు అరడజను తుపాకులు అతని గుండెలకు గురి పెట్టబడి ఉన్నాయి మాకిట్లో తడుస్తూ నిల్చున్న రాధమ్మ ఈ సమాచారం అంతా గుర్తించి దేవుడు ఎక్కడున్నాడు తనలో తాను అనుకుంది ఆమె ఏమనుకుందో ఎవరికి కావాలి రెండు కార్లు ముందుకు సాగిపోయాయి కొద్దిసేపట్లోనే రౌడీ రంగయ్యను హెడ్ క్వార్టర్స్కు తీసుకువెళ్లి చేర్చారు డిఎస్పి దేవ్సింగ్ సర్కిల్ శీనుబాబు మొదలైన కొందరు ఆఫీసర్లు కూర్చొని ఉండగా చేతులకు సంకెళ్లు తగిలించబడిన రౌడీ రంగయ్య వారికెదురుగా నిలబడ్డాడు దేవ్సింగ్ అతనిని కొన్ని ప్రశ్నలు వేసి రికార్డ్ చేసుకుంటూ ఉన్నారు నువ్వు కోరాపుట్టి జైల్లో నుంచి విడుదల ఎంతకాలమైంది 20 రోజులైంది ఇక్కడికి వచ్చి ఎంతకాలమైంది 15 రోజులైంది చేసిన నేరాలే మళ్లీ చేస్తూ జైలుకు పోదలుచుకున్నావా నేనెప్పుడు ఎటువంటి నేరమో చేయలేదు పోయిన దొమ్మి కేసులో 5గురికి తలలు గాయపరిచావు 2 చేతులు విరగొట్టావు అందుకేగా 5 ఏళ్ళు రంగయ్య బదులు చెప్పలేదు ధర్మారావు గారి హక్కుతో ఉన్న ఇంటిని నువ్వు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నావా లేదా అది వారి స్వంత ఇల్లు కాదు నేను దౌర్జన్యంగా ఆక్రమించను లేదు ఆ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు వకీల్ ప్రమీలాదేవి గారికి తెలుసు వారిని రప్పించి విచారిస్తే మీకు నిజానిజాలు తెలుస్తాయి ఓ ఈసారి బడా వకీల్ను పట్టావే ధర్మారావు చెల్లెలు రాధమ్మతో నీకు అవినీతి సంబంధం ఉందా లేదా ఆ కారణం వల్లేనా నువ్వు ఆమె పక్షం అవలంబించి ఇటువంటి నేరాలు చేస్తున్నావు కదా సార్ మీరేమన్నా నేను సహించగలను కానీ ఆమెపై అటువంటి నిందారోపణ చేస్తే మాత్రం నేను సహించలేను ఆ తల్లి మహా ఇల్లాలు ఆమెను అనుకున్న వాళ్ల కళ్ళు పోతాయి అటువంటి తల్లులుండడం వల్లనే లోకాలు ఏమాత్రంగానైనా నిలిచి ఉన్నాయి అవునవును దాంకేంగానే పంతులమ్మ హత్య జరిగిన రోజున అనగా గత నెల 22వ తేదీన నువ్వు ఇక్కడే ఉన్నావు కదా ఉన్నాను అయితే ఆ హత్య కేసులో నీకెంతవరకు సంబంధం ఉంది గోరంత కూడా లేదు ఆ సందర్భంలో నాకేమీ తెలియదు తెలీదా నీకు తెలియకుండానే నేరాలు జరుగుతాయా నీ శిష్యకోటి పేర్లు కొని చెప్తావా చెప్పను చెప్పవా నన్ను గురించి ఇతరులను హింసించడం అనవసరమని అందుకు నేను ఒప్పుకోను వీణ్ణి తీసుకుపోయి చీకటి అరలో వేయండి గంటకు అరడజను కంచి దెబ్బలు చర్మం తట్టు తేలేలాగా కొట్టండి డిఎస్పి ఆజ్ఞాపించిన వెంటనే 10 మంది పోలీసులు పట్టుకుని అతనిని ఈడ్చుకొని పోయారు ఆఫీసర్ దేవ్సింగ్ వెంటనే ప్రమీలాదేవిని ఫోన్లో పిలిచాడు ఆమె నిద్రలో ఉన్నప్పటికీ డిఎస్పి గారు పిలుస్తున్నారని తెలియగానే వెంటనే లేచి ఫోన్ దగ్గరకు హాజరైంది హలో సార్ నేను వకీల్ ప్రమీల ఇంత రాత్రి పూట నమస్తే మేడం చాలా తీవ్ర ప్రయత్నాలు జరిపి పాత ఖైదీ రౌడీ రంగయ్య ఈ పూట నేర్పుగా పట్టుకున్నాం రౌడీ రంగయ్య అవును మేడం అతన్ని మీరెరుగుదురా కొంతవరకు ప్రస్తుతం అతను మీ క్లయింటా అవును సార్ అటువంటి పాత నేరస్తుడు పేరు పొందిన రౌడీ వచ్చి రక్తం తాగే హంతకుడు మీకు క్లయింట్ కావడం చాలా ఆశ్చర్యంగా ఉంది వకీలు వృత్తి చేసేటప్పుడు క్లయింట్స్ అనేక రకాలుగా ఉంటారు దానికేమిటి లేండి రంగయ్య ప్రస్తుతం ఏం నేరం చేశాడని అరెస్ట్ చేశారు మీరు ఒకసారి ఇక్కడికి వస్తే విషయాలన్నీ వివరంగా తెలుసుకోవచ్చు ప్రస్తుతం వర్షంగా ఉంది చీకటి
అందువల్ల ఉదయం ఒకసారి వస్తారా? వర్షం కొంచెం తగ్గినట్లుంది. ఇప్పుడే వస్తున్నాను లేండి. మీరు అక్కడే ఉంటారుగా? ఆ ఉంటాను. థ్యాంక్స్. డ్యూటీ విషయంలో మీరింత శ్రద్ధ చూపించడం మెచ్చుకోదగ్గది చెప్పి ఆఫీసర్ ఫోన్ పెట్టేశాడు. ప్రమీల వెంటనే మేడ మీదకి వెళ్ళి లైలాను కూడా నిద్ర లేపింది. ఇరువురు కలిసి వెంటనే కారులో బయలుదేరారు. అప్పటికి వర్షం పూర్తిగా తగ్గిపోయింది. హెడ్ క్వార్టర్స్ చేరగానే ఆఫీసర్లందరూ వకీలు ప్రమీలాదేవిని ఆహ్వానించారు. ఆమె వారితో మాట్లాడడానికి ముందుగా ఒకసారి రౌడీ రంగయ్యను కలుసుకోవాలని కోరింది. అధికారులు ఆమె కోరికను నిరాకరించలేకపోయారు. వారి ఆజ్ఞపై ఒక పోలీసు రంగయ్య బంధితుడై ఉన్నాడని అతను ఉండే దగ్గరకు తీసుకుపోయారు. అప్పుడే కొట్టబడిన అరడజను దెబ్బల వలన అతని ఒళ్ళు నెత్తురు చిందుతోంది. ప్రమీల అది చూసి భరించలేకపోయింది. తిరిగి కొట్టబోతున్న పోలీస్ వైపు చూసి, ఆగండి, అతని కొట్టడానికి వీల్లేదు, నేను అధికారితో మాట్లాడి వచ్చాను అంది వారిని ఉద్దేశించి. ఇంత రాత్రి వేళ మీరు వచ్చారా మేడం? వాళ్ళని కొట్టనీయండి, ఇది రక్షణ శాఖ, రక్షణే జరుగుతుంది. కొట్టడానికి నిర్ణయించబడిన భటులు అధికారి దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో ప్రమీల అతనితో కొన్ని విషయాలు మాట్లాడి అధికారుల దగ్గరకు వెంటబెట్టుకుని వచ్చింది. ప్రస్తుతం మీరు అతన్ని ఏ నేరం మీద అరెస్టు చేశారో చెప్తారా? ధర్మారావు గారనే ఒక ఆసామి యొక్క సొంత ఇంటిని ఇతను దౌర్జన్యంగా ఆక్రమించుకున్నాడు. ఇతను ఆ ఇంట్లో ఉన్నప్పుడే పట్టుకున్నాము. ఆ ఇల్లు ధర్మారావు గారి సొంతమవునో కాదో మీరు దేనిని బట్టి నిర్ణయించారు? ఆయన ఇచ్చిన రిపోర్టును బట్టి. ఆయన రిపోర్టు యథార్థమని మీరెలా చెప్తారు? అంతేకాక రంగయ్య కొట్లాట గాని దౌర్జన్యంగాని చేస్తున్న సమయంలో మీరు చూసారా? మేము చూడలేదు. అతను పాత ఖైదీ. మీ స్టేట్మెంట్ ప్రకారమైనా ఒకరి ఇల్లు ఇంకొకరు ఆక్రమించడం అనేది సివిల్ నేచర్ గల కేసు. పోలీసులు కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అధికారి వెంటనే వదులు చెప్పకుండా ప్రమీలాదేవి వైపు చూస్తున్నాడు. ఆధారాలు లేకుండా అతన్ని అరెస్టు చేసి అనవసరంగా కొడుతున్నందుకు నేను మీపై చర్య తీసుకుంటే? మేడం, మీరు ఆలోచించకుండా మాట్లాడుతున్నారు. రౌడీ రంగయ్య చాలా నేరాలు చేసి జైలు శిక్ష అనుభవించి వచ్చిన పాత ఖైదీ. అంతేకాకుండా పంతులమ్మ హత్య కేసులో కూడా మేము అతన్ని అనుమానిస్తున్నాం. ఆ పాయింట్ సబబుగా ఉంది. అనుమానం మీద అరెస్టు చేసిన వారినే బెయిల్ మీద విడుదల చేయవచ్చు కదా. పేరు పొందిన ఇటువంటి రౌడీకి బెయిల్ ఎవరిస్తారు? నేనిస్తాను. ఆ మాట విని అధికారి తెల్లబోయాడు. ప్రమీల వెంటనే లైలా చేత బెయిల్ పత్రం రాయించి ఇచ్చింది. అధికారి నిరాకరించలేకపోయాడు. ప్రమీల వంటి ప్రఖ్యాత లేడీ లాయరు రౌడీ రంగయ్యను బెయిల్ మీద విడుదల చేయిస్తోందంటే హెడ్ క్వార్టర్స్లోని అశేష జనం విభ్రాంతులైనారు. అప్పటికప్పుడే ప్రమీలాదేవి రంగయ్యను తన కారులో కూర్చోబెట్టుకుని తీసుకుపోయింది. ఆ పిల్లల తల్లిని ఒకసారి మీరు కూడా చూసి వెళ్ళండమ్మా. దయామయులైన మీ మనసు ఇంకా కరుగుతుంది. రంగయ్యను పోలీసులు బంధించి కొనిపోయినప్పటి నుంచి కంటికి మంటికి ఏకధారగా విలపిస్తూ కూర్చున్న రాధమ్మ అతన్ని చూడగానే లేచి వచ్చిన ప్రాణంతో ఎదురైంది. పోలీసులు విడుదల చేశారా రంగయ్య? ఆత్రంతో అడిగింది. ఇదిగో ఈ వకీలమ్మ అనుగ్రహం వల్ల విడుదలై వచ్చాను. రంగయ్య ప్రమీలను గురించి, ఆమె యొక్క దయాగుణం గురించి రాధమ్మకు క్లుప్తంగా వివరించాడు. రాధమ్మ రెండు చేతులు ఎత్తి ప్రమీలకు నమస్కరించింది. దిక్కులేని పక్షులుగా ఉన్న మాకి రంగయ్య అనేక విధాల సహకరిస్తూ ఉంటే ఆ సహాయం కూడా లేకుండా చెయ్యడానికి మా అన్నగారే కంకణం కట్టుకున్నాడు తల్లి. ఇదిగో నా ఐదుగురు పిల్లలు, నేను ఈ పంచలో తలదాచుకోకుండా చేయాలనే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. తండ్రిగారు బ్రతికి ఉన్నప్పటి నుంచి మా కుటుంబ పరిస్థితులు తెలిసినవాడు కాబట్టి రంగయ్య మా కష్టాలకు అడ్డుపడుతున్నాడు. మా గురించి జైలుకు కూడా వెళ్ళివచ్చాడు. రాధమ్మ స్వవిషయమును చెప్పుకుంటున్నప్పుడు ప్రమీల సమీపంలో నిద్రపోతున్న ఐదుగురు బిడ్డలను చూసి నిట్టూర్చింది. 11 లగాయితూ 5 వరకు ఉన్నారా పిల్లలు. చిరుగుల గుడ్డలతో సరి అయిన పక్కలు లేకుండా ఆమె దయాహృదయం ఇంకా తరుక్కుపోయింది. మీ విషయం రంగయ్య వల్ల కొంత విన్నాను. అయితే ఈ ఇల్లు మీ నాన్నగారు మీ పేరు రాసిన పత్రం ఎక్కడుంది? ప్రమీల అడిగింది. అది మా అన్నయ్య దగ్గరే ఉంటుంది, రిజిస్టర్ కాలేదు. మా నాన్నగారు 6 మంచం మీద తీసుకుంటున్న రోజుల్లో ఆలయం వీధిలో ఉన్న 11 నెంబర్ ఇల్లు నీకు చెందాలని విల్లు రాశాను రాధమ్మ.
నీ భర్త నిన్ను పిల్లల్ని నిరాధారంగా విడిచి చనిపోయినందుకు నువ్వు విచారించవద్దు. ఆయంటి మీద నీవుండగా 100 150 అద్దె వస్తుంది. నీవు పిల్లలు సుఖజీవనం చెయ్యండి చెప్పిన ఆయన బ్రతికి ఉండగానే మమ్మల్ని ఇంట్లో ప్రవేశపెట్టారు. 6 మాసాల అనంతరం ఆయన పోయారు. తర్వాత మరో 6 మాసాలు కూడా మా అన్నగారు ఊరుకున్నారు. ఆ తర్వాత దౌర్జన్యంగా మమ్మల్ని ఇంట్లోంచి లేవగొట్టారు. ఆ సందర్భంలోనే రంగయ్య కలగజేసుకుని కొంత సహాయం చేయాలని చూశాడు. కానీ అతనే జైలుకు పోతే మాకేం చేయగలడు? అతను జైల్లో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు నేను పిల్లలు నిలవ నీడ లేకుండా అల్లాడిపోయాం. మా అదృష్టం బాగుండబట్టి తిరిగి వచ్చాడు. భగవంతుడు మీలో కూడా ప్రవేశించాడు. రంగయ్యను విడుదల చేయించారు. మీకిక పర్వాలేదులేండి, కష్టాలు కలకాలం ఉండిపోవు. ప్రమీల రాధమ్మకు కొన్ని ధైర్య వచనాలు చెప్పింది. అప్పటికి రంగయ్యను అక్కడే ఉంచి తను లైలాతో వెళ్ళిపోయింది. మీ కంఠ మాధుర్యానికి నేను పూర్తిగా వశమయ్యాను. నీ యవ్వన సౌందర్యాలు నన్ను పరవశుణ్ణి చేస్తున్నాయి. నిర్మల, కొంచెం దగ్గరగా నీ లేత బుగ్గల మీద ఒక్క ముద్దు పెట్టుకోనియ్యవా. టీచర్ ఆమె చేయి పట్టుకుని దగ్గరగా లాక్కున్నాడు. ఆమె నిరోధించలేదు. అతడు ఆమెను దగ్గరగా తీసుకుని బిగియారుగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. మీ నాన్నగారు అంగీకరించకపోయినా సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. ఎన్ని సంవత్సరాలు వచ్చినా మన ఇద్దరం భార్యాభర్తలు అవుతాం. ఏ పరిస్థితుల్లోనూ మీరు వెనకంజ వేయకూడదు. నువ్వు కౌగిట్లో ఉంటే అబ్బా ఎంత హాయిగా ఉంది. ఏ స్వర్గలోకానికో తేలిపోతున్నట్లుంది నిర్మల. నువ్వెప్పుడు ఇలాగే నా వెచ్చని కౌగిట్లో ఉండిపోతే ఎంత బాగుంటుంది. నాకిప్పుడేదో మధురమైన సుఖ స్వప్నం కలిగినట్లుగా ఉంది. ఇచ్చాజీవులమై ప్రేమ వాహినిలో తేలిపోతున్నాము. ఈ సముద్రపు గాలి మనకింకా సహకరిస్తోంది. ఆ కాముకులు ఇరువురు మనసులు ఏకం చేసుకుని శరీరాలు కలుపుకొని ఎంతోసేపు అలా మైమరిచి ఉన్నారో తెలియదు. ఆకాశంలో చంద్రోదయమైనప్పుడు వారిరువురు మైకంలోంచి విడిపడ్డారు. నా కోసం నాన్నగారు చూస్తూ ఉంటారు. ఇంకా వెళ్ళిపోదామా? అబ్బా అప్పుడే వెళ్ళిపోవడమా? నాన్నగారు ఇల్లు ఎప్పుడూ ఉంటాయి. ఇంకా కొంచెం సేపు ఇక్కడ ఉందాం. ఈ వెన్నెల, ఈ సముద్రం గాలి ఎంత హాయిగా ఉన్నాయో చూడు. ఇప్పటికీ వెళ్ళకపోతే నాన్నగారి ఆగ్రహానికి గురి కాకుండా ఉంటాము. వీలుగా ఉంటే రేపు తిరిగి వద్దాం. ఆమె లేచి వెళ్ళడానికి ఉద్యుక్తురాలు కావడం వల్ల అతడు అనుసరించక తప్పలేదు. 6 గంటలకు వచ్చిన వారు 9 గంటల వరకు సముద్ర తీరాన గడిపారు. తరువాత నిర్మల తండ్రి గారి విషయం జ్ఞాపకం వచ్చి ఆయన ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలని తమ కారు నిలపబడిన దగ్గరకు వడివడిగా నడిచింది. టీచర్ను తన పక్క సీట్లోనే కూర్చుండబెట్టుకుని తను కారు డ్రైవ్ చేసింది. 9 బావుకి ఇద్దరు ఇంటికి పోయి చేరారు. వారి రాక కోసం ఎదురుతెన్నులు చూస్తూ వాకిట్లో నుంచున్న ధర్మారావుకు ఆ పూట ఎందుకో కొంత అనుమానం కలిగింది. వారితో ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు. టీచర్ కారు దిగిన వెంటనే తన రూంలో ప్రవేశించాడు. ధర్మారావు మేడ మీద తన పడక గదిలో ఉండి నిర్మల తన దగ్గరకు వస్తుందేమోనని ఆలోచించాడు. కానీ ఆమె వెళ్ళలేదు. కొద్ది క్షణాలు వేచి ఉన్న తర్వాత అతనే ఆమెను పిలిచాడు. ఆమె వచ్చింది. కానీ ఏదో తప్పు పని చేసినట్లు ఆమె ధైర్యం చేసి తండ్రి మొహంలోకి చూడలేకపోతోంది. అతని అనుమానం ఇంకా ఎక్కువైంది. టీచర్తో కలిసి బీచ్కు వెళతానని 2 సార్లు అడిగావు. ఈరోజు కాదనలేక పంపించాను. 6 గంటలనగా వెళ్ళావు. 9 గంటల వరకు అక్కడ ఏం చేస్తున్నారు? ఆమె మొహం వెలవెలపోయింది. జవాబు చెప్పడానికి ఆమె నోరు రాలేదు. నాకు కొంచెం అనుమానం కలగడం వల్ల చెప్తున్నాను. ఏమీ అనుకోకు. ఒకవేళ నువ్వు టీచర్ను ప్రేమించావేమో. ఆమె గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. అతను తిరిగి చెప్తున్నాడు. అతను ఏకాకి, ఇక్కడి వాడు కాడు. ఏ దేశం వాడో తెలియదు. ట్యూషన్లు చెప్పుకొని జీవయాత్ర సాగిస్తున్న పేదవాడు. మన అంతస్తుకు ఎంత మాత్రం తగినవాడు కాడు. అతనితో నువ్వు ఈ విధంగా బీచ్ షికారులు సేవిస్తూ ఉంటే చూసిన వాళ్లకు బాగుండదు. కారులో అతను నీ సరసన కూర్చుంటే నాకే వెగటుగా ఉంది. ఇంకెప్పుడు అతనితో కలిసి వెళ్ళవద్దు. అతను పాఠం చెప్పడానికి నియోగించబడ్డవాడు. ఆ హద్దులోనే ఉంటే బాగుంటుంది.
ఈ సంగతులు చెప్పడానికే పిలిచాను. ఇక నీ వెళ్ళి నీ పని చూసుకో. ధర్మారావు గారు నిర్మోహమాటంగా కూతురుకు చెప్పదలుచుకున్న దానిని చెప్పేశాడు. ఆమె బదులు చెప్పకుండా వెళ్ళిపోయింది. కానీ అతని మాటల వల్ల ఆమె మనసు చాలా వికలమైపోయింది. ఆ పూట తిండి తినకుండా పక్క చేరింది. టీచర్ మీద నిలుపుకున్న మనసు మళ్లించుకోవడం ఆమెకు సాధ్యం కాని పనిలాగా తోచింది. ఎన్ని అవాంతరాలు వచ్చినా మన ఇద్దరం భార్యాభర్తలమవుతాము. ఆనాడు తాము కావించుకున్న నిర్ణయానికి భిన్నంగా జరగకూడదని ఆమె తనలో తానే అనుకుంది. టీచర్ కౌగిలించుకున్నప్పుడు, ముద్దాడినప్పుడు తనకెంతో హాయిగా ఉంది. అతడి శ్రావ్యమైన కంఠం ఆలకించినప్పుడు స్వర్గీయానందం పొందింది. అతనిపై నిలచిన మనసును మళ్లించుకోవడం సాధ్యం కాదనుకుంది. రాత్రి 1 గంట వరకు కంటికి కునుకు లేకుండా గడిచిపోయింది. తండ్రిగారన్న మాటలు ప్రియునికి చెప్పి కర్తవ్యం ఆలోచించడానికి ఆమె పూనుకుంది. మేడగదిలో ధర్మారావు గాఢ నిద్రలో ఉన్నాడని తెలుసుకుంది. పనివాళ్లు సైతం ఎవరి మటుకు వారు నిద్రలు పోతున్నారు. నిర్మల మెల్లగా పాన్పు మీద నుంచి లేచింది. చప్పుడు కాకుండా తన గదిలోంచి ఇవతలకు వచ్చింది. వీధి తలుపులు మెల్లగా తెరుచుకుంది. వాకిలి గదిలో పడుకున్న టీచర్ని కలుసుకోవాలని అతడికి తండ్రిగారు అన్నమాటలు చెప్పి అతను అంగీకరిస్తే ఆ రాత్రే అతనితో కలిసి ఎక్కడికైనా వెళ్ళిపోవాలని, ఏ దూరదేశంలోనో తామిద్దరు ఇచ్చాజీవులుగా బ్రతకాలని ఆమె సంకల్పం. ఆ దృఢ నిశ్చయంతో అతడుండే గదిని సమీపించబోయినప్పుడు లోపల నుంచి మాటలు వినిపించడం ఆమెకు ఆశ్చర్య కారణమైంది. కొంచెంసేపు ఆగి ఆ మాటలు వింది. నీ జీవిత రహస్యాలు నా దగ్గర దాచినందువల్ల ఎంత మాత్రమూ ప్రయోజనం ఉండదు. దాచకపోతే ప్రయోజనం ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. రంగయ్య, ఇంతవరకు ఏవో కష్టాలు అనుభవించాను. నీతో పాటు జైలు శిక్ష పూర్తి చేసి విడుదలయ్యాను. ఇప్పుడు నా జీవితము పెద్ద మార్పు చెందబోతోంది. ఆ మార్పు వల్ల శాశ్వతంగా సుఖపడతాను. నువ్వెందుకు అంతరాయం కలిగిస్తావు? నీ జీవితంలో కలిగే మార్పులకు, నీ సుఖాలకు నేను అంతరాయం కలిగించదలుచుకోలేదు. అందుకు నువ్విప్పుడు 2 పనులు చేయాలి. 1, మీ ధర్మారావుకు నచ్చచెప్పి రాధమ్మక ఇల్లు శాశ్వతంగా దక్కేలాగా చెయ్యాలి. ఆ పని ఎలా చేస్తాను? 2, నీ భార్య ఎక్కడుందో చెప్పు. నా భార్య సంగతి నీకెందుకు కావాలి? నీ భార్య రాధారాణి నాకొక విధంగా బంధువురాలు. మీ ఇద్దరు హైదరాబాదులో కాపురం చేసేటప్పుడు నువ్వు ఆమెను పెట్టే హింసలను గురించి నాకు ఉత్తరాలు రాసింది. అవి ఇప్పుడు కూడా నా దగ్గర ఉన్నాయి. తర్వాత నేను జైలుకు పోవడం వల్ల ఆమె విషయాలు పట్టించుకోవడానికి అవకాశం లేకపోయింది. నిజం చెప్తాను, క్షమిస్తావా రంగయ్య? రాధారాణి నాతో బాధలు పడలేకనే అనుకో నన్ను వదిలిపెట్టి మద్రాసు వచ్చేసింది. ఆమెను అన్వేషిస్తూ నేను కూడా వచ్చేశాను. ఆమె నాకు కనిపించకపోగా ఒక చోరీ కేసులో నా మీద నేరం రుజువైంది. శిక్షించి కోరాపుట్టి జైలుకు పంపించారు. ఆ సంగతి నాకు తెలిసిందేగా. విడుదలై వచ్చాక రాధారాణి నేను చనిపోయినట్లు తను వితంతువునని చెప్పుకుంటూ పంతులమ్మ పేరుతో ట్యూషన్లు చెప్పుకొని ఇక్కడ జీవిస్తున్నట్లుగా నాకు తెలిసింది. తను బ్రతికుండగానే తన భార్య వితంతువుగా ప్రకటించుకున్న విషయం తెలుసుకుంటే ఏ భర్త అయినా ఎలా సహిస్తాడు? సహించడు. 100 ఏళ్ల బ్రతుకు. ఒకసారి ఆమెను కలుసుకొని తను చేస్తున్న తప్పును గురించి అడిగాను. నన్ను గడ్డిపోచ కంటే హీనంగా చేసి మాట్లాడింది. ఉద్రేకం ఎక్కువైంది. పగపట్టి వెంటాడాను. ఆ అవకాశం దొరికినప్పుడు ఆ కాస్త పని చేసేశాను. పంతులమ్మని హత్య చేసి నువ్వేనా? గట్టిగా మాట్లాడకు, నా భవిష్యత్తు చెదిరిపోతుంది. నువ్వెప్పుడు నాతో చెప్పిన మాటలు కాగితం మీద రాసి ఇవ్వాలి. నా కంఠంలో ప్రాణం ఉండగా అటువంటి తెలివి తక్కువ పని చేయను. నే చేసిన హత్యకు సాక్ష్యం లేదు, ఆధారమూ లేదు. నీకిప్పుడు కాగితం రాసిస్తే, ఇయ్యకపోతే రౌడీ రంగయ్య మలలోంచి కత్తి తీశాడు. రంగయ్య, నన్ను చంపడానికి కత్తి తెచ్చావా? టీచర్ పెనుకేక వేశాడు. ఆ పెనుకేకతో మేడ మీద నిద్రపోతున్న ధర్మారావు తుళ్లిపడి లేచాడు. రంగయ్య పేరు చెవిలో పడినప్పటికీ ఆయన విషయం అర్థమైపోయింది. తక్షణం టెలిఫోన్ అందుకుని పోలీసులకు ఫోన్ చేశారు. వారు బయలుదేరుతున్నట్లు తెలుసుకుని తన మేడ మీద నుంచి కిందకు పరిగెత్తాడు. అక్కడ నిర్మలను చూసి నిర్ఘాంతపోయాడు. వెలుపలి గదిలో పెనుగులాట జరుగుతున్నట్లు తెలిసింది. పంతులమ్మను హత్య చేసింది. టీచర్, మీరు కలగజేసుకోవద్దు, ఆ ఇద్దరినీ గదిలోనే చావనీయండి అంది. ఆమె చెప్పిన మాటలు అతని చెవులకు వినిపించలేదు. వెలుపలకు దూకాడు.
అంతలోనే ఆగిన కారులోంచి కొందరు పోలీసులతో సర్కిల్ దిగివచ్చి జేబులో నుంచి రివాల్వర్ తీశాడు. ధర్మారావు వీధి గది వైపు చూపించాడు. లోన పెనుగులాట ఇంకా జరుగుతూనే ఉంది. పోలీసులు తలుపులు గుద్దారు. విడివడలేదు. రెప్పపాటు కాలంలో బద్దరగొట్టారు. ఆ పనిలో క్షణ ఆలస్యం జరిగి ఉంటే రౌడీ రంగయ్య చేతిలోని కత్తి గురై టీచరు భీమ్సింగ్ చచ్చిపోయి ఉండేవాడు. ఒకవైపు సర్కిల్ శీనుబాబు తన రివాల్వర్ను రంగయ్య గుండెలకు గురిపెట్టి ఉంచగా మరికొందరు పోలీసులు కలియబడి అతని చేతిలోని కత్తిని లాక్కొని బంధించారు. నన్ను బంధిస్తే బంధించారు, పంతులమ్మను హత్య చేసిన ఈ భీమ్సింగ్ను దాటిపోనివ్వకండి. కాలసర్పం ఆడియో నవల 5వ ఎపిసోడ్ సమాప్తం. రంగయ్యతో పాటు టీచర్ని కూడా అరెస్టు చేస్తారా? పంతులమ్మ హత్య కేసులో విచారణ ఏ విధంగా జరుగుతుంది? ఇవన్నీ తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ దాకా ఎదురు చూడండి. ఈ నవల మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇస్తారు కదూ. ధన్యవాదాలు.